హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వ్యాంకర్ తీరు. బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎపిసోడ్ 82 అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. నిజంగా మీరు కనుక డైలీ సీరియల్స్ ఉంటాయి కదా, ఆ డైలీ సీరియల్స్లో కూడా ఇంత నాటకీయత, ఇంత డ్రామా, ఇన్ని ట్విస్టులు, ఇంత ఎమోషను ఇవన్నీ ఉండవనుకుంటా. నిజంగా టీవీ సీరియల్ ఎపిసోడ్ కంటే కూడా మించి ఈ రియాలిటీ షో ఉందన్నమాట. ఎవరికి వాళ్ళు యాక్టింగ్ ఎరగదీశారు. ఎక్కడికక్కడ అంటే అటు సెంటిమెంట్ ఉంది, ఇటు కోపం ఉంది, రివెంజ్ ఉంది, ట్రోలింగ్ ఉంది. అబ్బో, ఒకటి ఏంటండి బాబు, అన్నీ ఉన్నాయి నిన్నటి ఎపిసోడ్లో అయితే. అసలు మామూలుగా లేదు ఎపిసోడ్ మాత్రం. స్టార్టింగ్లోనే అర్జున్ కామెంట్స్ అనమాట శివాజీ గేమ్ గురించి, నేనే అంత ఆడిస్తున్నాను, నేనే అంత చేస్తున్నాను అన్నట్లుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టుగా చెప్పాడు. ఆ తర్వాత అమర్ కూడా తన కంటిన్యూటీకి ఏం చెప్పాడంటే, నేను 2-3 సార్లు పొగిడానన్నా, పొగిడినప్పుడు అన్న అసలు మీరు గ్రేట్ అన్నా, మీలాగ ఎవరు ఆడలేరన్నా అనగానే, అంటే ఇంక మనోడేమంటున్నాడంటే ఆయన అదే ఉందిలే తమ్ముడు, ఇంక నేను నాదే నేనే ఉంది, అందరు ఆడతారు కదా అని అనకుండా హీఈస్ బ్లషింగ్ అని చెప్పి అమర్ చెప్తున్నాడు అనమాట. అంటే పొగిడింది నువ్వు, పొగిడించుకుంది ఆయన. ఇప్పుడు నువ్వు పొగిడిన తర్వాత ఆయన మళ్ళీ ఇట్లా నిన్ను పొగడాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఎవరో ఒకళ్ళు ఆడతారో అనే ఉద్దేశంతో అన్నా కానీ అమర్ని రివర్స్లో పొగుడతాడనేమో అని ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనోడు ఆ మాట అన్నప్పుడు అనిపించింది. కానీ అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది కూడా శివాజీ దగ్గర తెలుసు కదా మైండ్ గేమ్ బాగా ఆడతాడని చెప్పి. ఇక తర్వాత బ్రజా టాస్క్ జరిగిందనమాట. శోభ టీం ఒకటి, అలాగే కెప్టెన్ ప్రియాంక వాళ్ళ టీం ఒకటి. ఈ టాస్క్ మొత్తంలో శోభ వాళ్ళ టీము 26 ఐటమ్లని వెనకాల ఆ బూట్లో పెట్టి, బ్రజా బూట్లో పెట్టి క్లోజ్ చేస్తే ప్రియాంక వాళ్ళు 28 ఐటమ్స్ పెట్టారు. సో ప్రియాంక వాళ్ళ టీం గెలిచింది, అది లగ్జరీ బడ్జెట్ కింద అనమాట. నాకు అంటే వీళ్ళు కార్వింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరేమో నాకు కాఫీ కావాలి అని చెప్పి నాకు కాఫీ కార్వింగ్స్ వస్తున్నాయని చెప్పి. ఇంకా తర్వాత శోభ వాళ్ళు కూడా ఇంకా నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి శోభ అంటుంది. ఇంకా అప్పుడు అమర్ అంటున్నాడు, నాకు కెప్టెన్ బ్యాడ్జ్ కార్వింగ్ ఉంది, ఆ బ్యాడ్జ్ తినేయాలి, నా కోసం వచ్చే స్పెషల్ డ్రెస్ వేసుకొని ఆ బ్యాడ్జ్ పెట్టుకొని ఇట్లా నుంచోవాలి అని చెప్పి చెప్తున్నాడంట. బాగా అంటే బాగా డీప్గా వెళ్ళిపోయాడు అమరు. లాస్ట్ వీక్ కెప్టెన్సీ అనేసరికి ఖచ్చితంగా నేను ఈ వీక్ కెప్టెన్ కావాలి అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు. అంటే దానితోడు అందరినీ వెళ్ళి కూడా అడుగుతున్నాడు కూడా, ఎవరిని అడిగాడు, ప్రశాంత్ని అడిగాడు, అర్జున్ అడిగాడు, అలాగే శివాజీని అడిగాడు, అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు అనమాట. నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఈ ఒకసారికి ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు నాకు, నన్ను చేయండి అని చెప్పి కెప్టెన్గా రిక్వెస్ట్ చేసుకున్నాడు. మంచి విషయం, ఎందుకంటే నాగార్జున గారు కూడా ఇంతకుముందు కూడా అన్నారనమాట, హౌస్లో స్ట్రెంగ్త్ లేకపోతే ఎబిలిటీస్ ఇవన్నీ ఉంటే కూడా కాదు, హౌస్ యునానిమస్గా నిన్ను సెలెక్ట్ చేసుకుంటేనే, అంటే హౌస్ సపోర్ట్ లేకుండా కెప్టెన్ ఎవరు అవ్వలేరని. సో అందుకనే వెళ్ళి, అంటే ఇది చాలామంది కూడా ఎందుకు అట్లా అడుక్కుంటున్నాడు అనే ఒక మాటలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటప్పుడు. కాకపోతే అది అడుక్కోవడం కాదనమాట, అదేంటంటే హౌస్ సపోర్ట్ లేకుండా కూడా హౌస్లో ఎవ్వరు కెప్టెన్ అవ్వలేరు, ఇది హోస్ట్ నాగార్జున గారు చెప్పిన మాట. సో అందరినీ ఇలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఎవరైతే తనకి అగెనెస్ట్గా ఓటేస్తారు అని అనుకున్నాడో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారనమాట. చాలా మంచి విషయము, చాలా పాజిటివ్గానే అడిగాడు, వాళ్ళు కూడా కొంచెం పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. ఎవరు మాత్రం ఏ విషయం కన్ఫర్మ్ చేయలేదు, కానీ ప్రశాంత్ అయితే చెప్పాడు అన్న ఈ ఒక్కసారికి గెలిపిద్దామన్నా అని చెప్పి. అలాగే శివాజీ కూడా ఒకేలేరా చేద్దాం ఈ ఒకసారికి అని చెప్పి ఎవరు వీళ్ళతో కూడా మాట్లాడాడు. ఈ మాట అయితే అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్లో దీని గురించి మనం మాట్లాడుకుందాము. శివాజీ కూడా వదిలేనరా చేసేద్దాం ఈసారి అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా తర్వాత ఈ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిపోయింది, పాయింట్ బ్లాంక్ అని చెప్పి చెప్పారు. ఏంటంటే హౌస్లో ఉన్నటువంటి ఇద్దరు ఆ గన్ సౌండ్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మార్పులో నుంచోవాలి, నుంచున్న తర్వాత ఎదురుగా ఒక 2 ఫోటోస్ వస్తాయి అన్నమాట. ఆ ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీకి అనర్హులో వీళ్ళు యునానిమస్గా ఓటేసి వాళ్ళ ఫోటోని కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్టార్ట్ చేయగానే గౌతమ్ ప్రియాంక వెళ్ళారు. గౌతమ్ ప్రియాంక వెళ్తే అక్కడ శోభ అండ్ అర్జున్ ఫోటోస్ వచ్చినాయి. గౌతమ్ అయితే అర్జున్కి సపోర్ట్ చేస్తానని చెప్పాడు, ప్రియాంక అయితే శోభ పేరు చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుని అంటే వీళ్ళ పాయింట్స్ కూడా చెప్పాడు, చెప్పుకున్నారనమాట. గౌతమ్ నాకైతే అర్జున్ అన్న సపోర్ట్ చేశాడు, నా గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేశాడు, సో నేను ఆయనకి సపోర్ట్ చేస్తానంది. ఇంకా ప్రియాంక అయితేనేమో శోభ కెప్టెన్ అయినప్పుడు కొంచెం అందరూ కూడా మద్దతు తీసుకోలేకపోయింది, సో మళ్ళీ ఒకసారి ఆమెకు అవకాశం వస్తే మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ప్రియాంక చెప్పింది అనమాట తనకి సపోర్టివ్గా. అయితే ఈ మాట శోభకు అర్థం కాలేదు, శోభకు అర్థం కాక ఏదో మాట్లాడింది, ప్రియాంక ఏమంటున్నావు నువ్వు అది ఇది అని చెప్పి. అంటే యాక్చువల్గా ప్రియాంక శోభకు సపోర్ట్ చేసిందన్న విషయం కూడా శోభకు అర్థం కాలేదు అక్కడ. ఆ తర్వాత గౌతమ్ కూడా ఉండి పాపం అవతల ఉండి ఇది చెల్లె కాబట్టి పాపం చెల్లె కోసం ఏం చేయాలి అర్థం కాక సరే అయితే శోభది ఉంచి అర్జున్ అన్నది కాల్చేయి అని చెప్పన్నారు. ఇంతలో అంటే వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అర్జున్ ఫోటో కాల్చాలని, కానీ శోభ మధ్యలో హెల్ప్ పెట్టి పాపం చివరికి ఆమె ఫోటోనే కాల్చేలా చేసుకుంది. తర్వాత శోభ ప్రశాంత్ వెళ్ళారు, అక్కడ అమర్ అండ్ అశ్విని ఫొటోస్ ఉన్నాయి. శోభ అయితేనేమో చెప్పేసిందనమాట, నేను అమర్కే సపోర్ట్ చేస్తాను, పైగా అమరు 11 వీక్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు, మీరంటే 7 వీక్సే కదా అయింది వచ్చి అని చెప్పి. ఇక ప్రశాంత్ కూడా, నేను అమరానికి మాట ఇచ్చినా నేను ఆ మాట మీద నిలబడతా, ప్రాణం పోయినా కానీ నేను అయితే మాట మీద తప్పేదే లేదని చెప్పాడు.
అయితే ఇక అశ్విని పాపం బాగా హర్ట్ అయింది శోభ విషయంలో. అంటే అమర్ ఓకే, మరి నేను మాత్రం డిజర్వింగ్ కాదా, నేను మాత్రం గేమ్ ఆడట్లేదా, నేను మాత్రం పోరాడట్లేదా అని చెప్పి అశ్విని మంచిగానే అడిగింది, డిఫెండ్ చేసుకుంది, ఎక్కడ కూడా గివప్ చేయలేదు. అయితే శోభ చెప్పిందనికైనా నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ప్రశాంత్ నాకు సపోర్ట్ చేయట్లేదు అనే విషయాన్ని మాత్రం నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అంటూ అశ్విని మాట్లాడింది. అంటే అది కూడా నిజమే, ఎందుకంటే ప్రశాంత్కి ఫస్ట్ నుంచి కూడా అశ్విని సపోర్ట్ చేస్తూనే ఉంది, సందర్భం ఉన్నా లేకపోయినా కానీ పల్లవి ప్రశాంత్ని కొంచెం లిఫ్ట్ చేస్తూనే ఉందన్నమాట ఆమె మాటలతో, పొగటలతో. కానీ ప్రశాంత్ ఈ మాట అనేసరికి మళ్ళీ ప్రశాంత్ అక్కడ ఇంకొక మాట మార్చాడనమాట, అక్క నేను నిన్ను పెట్టట్లేదని నేను చెప్పలేదు కదా అక్క, నేను అమర్నకు సపోర్ట్ చేస్తానని చెప్పాను. అరే అన్న, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో అటే ఉంది ఇటే ఉంది, ఇప్పుడు నువ్వు అమర్ని సపోర్ట్ చేస్తున్నానంటే మరి అక్కడ అశ్విని తీసేయాల్సిందే కదా, మరి అశ్విని పేరు నేను తీసేస్తానని చెప్పి సపరేట్కి చెప్పాలా, చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ప్రశాంత్ కూడా కాసేపు అక్కడ సిల్లీగా మాట్లాడాడు అనమాట. యావర్ వెళ్ళినప్పుడు అక్కడ శివాజీ అండ్ ప్రశాంత్ ఫొటోస్ వచ్చినాయి అనమాట. అయితే మనోడు మంచి పాయింట్ చెప్పాడు యావర్, అదేంటంటే అమర్కి నువ్వు సపోర్ట్ చేస్తానని చెప్పావు కదా, ఒకవేళ నువ్వు చివరి వరకు తీసుకెళ్తే నువ్వు ఖచ్చితంగా అమర్ కోసం సాక్రిఫైస్ చేస్తావు, నువ్వు ఆ మాట మీదే ఉంటావు కాబట్టి నేను నిన్ను ఇక్కడే తీసేస్తున్నాను, శివాజీ అన్నకి ఛాన్స్ ఇచ్చాను, ముందు తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. ఇంకా సో అవతల వాళ్ళు కూడా రెడ్డి వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేసేసరికి శివాజీ ఫోటో నుంచేసి ప్రశాంత్ ఫోటోని కాల్ చేశారనమాట. తర్వాత శివాజీ మధ్యలో గ్యాప్లో కామెంట్స్ చేస్తూ ఉన్నాడు, అమర్ కానీ అర్జున్ కానీ చెప్తున్నాడనమాట, నాకు ఏది ఇబ్బంది లేదురా, కానీ చివరికి అమర్ కానీ అర్జున్ కానీ వీళ్ళిద్దరు వస్తే మాత్రం నాకు కొంచెం బాగా ఇబ్బంది అయ్యిద్ది, వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఓ పక్కనేమో అమర్కి నేను మాట ఇచ్చాను, అలాగే అర్జున్కేమో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ కదా, ఆమె అడిగింది నువ్వు రెండోసారి కెప్టెన్ నాకు చూడాలని ఉంది అని చెప్పి అర్జున్ వాళ్ళ భార్య అడిగింది. సో ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పాడు అనమాట. మాట్లాడితే ఇక్కడ ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి, చివరి వరకు కూడా మీరు ముందు ముందు ఏమైతే మాట్లాడుతూ ఉంటారో ఒక టాస్క్కి సంబంధించి అవే వాళ్ళు ఇంటి కింద తీసుకొని అలాగే చేస్తారనమాట. అయితే శివాజీ ఫస్ట్ వెళ్దాం అనుకున్నాడు, మొత్తం మళ్ళీ మనం మాట్లాడుకుందాం కంటిన్యూకి వచ్చేటప్పుడు. ఇక తర్వాత శివాజీ అశ్విని వెళ్ళారు, అక్కడ అర్జున్ అండ్ యావర్ ఫొటోస్ వచ్చినాయి. సో వాళ్ళ స్టాండ్ తీసుకున్నారు కదా, అర్జున్ కెప్టెన్ చేయాలనే ఒక ఉద్దేశం మాలో ఉంది అని చెప్పి సో యావర్ ఫోటో కాల్ చేస్తున్నామని చెప్పారు. అండ్ అశ్విని కూడా యావరే వచ్చి తన ఫోటోని కాల్ చేయమని చెప్పడంతో అశ్విని కూడా తెగ ఇంప్రెస్ అయిపోయింది, ఫ్లయింగ్ కిసులు కూడా ఇచ్చేసింది, యావర్ యువర్ సో గ్రేట్ అని చెప్పి. ఇంకా తర్వాత యావర్ తీసేశారు, తర్వాత అమర్ అర్జున్ వచ్చారు, అక్కడ శివాజీ అండ్ ప్రియాంక వచ్చారనమాట. వాళ్ళిద్దరూ కూడా శివాజీని సేవ్ చేశారు, ప్రియాంకని తీసేశారనమాట. అమర్ శివాజీకి సపోర్ట్ చేశాడు. అమర్ ఏమన్నాడంటే ఇంతకు ముందులాగే గౌతమ్ ఉన్నప్పుడు ప్రజెంట్ కెప్టెన్కి నేను సపోర్ట్ చేయను, నేను ఏదైతే స్టాండ్ తీసుకున్న ఇప్పుడు అదే తీసుకుంటున్నాను, సో ప్రియాంక ప్రజెంట్ కెప్టెన్ కాబట్టి నేను తీయట్లేదు అని చెప్పి అదే ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి ఆమెని ఇద్దరు కూడా తీసేశారనమాట. అమరు కెప్టెన్ కోసం నాకు కూడా ఉంటుంది కదా, మా పేరెంట్స్ కూడా ఉంటుంది కదా అని చెప్పి అంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఏంటి ఇట్లాగా ఆల్రెడీ ఒకసారి అయినా అయినా మళ్ళీ వచ్చి వాళ్ళ వైఫ్ అడిగారని చెప్పి రెండోసారి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాడు, నాకు కూడా పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వరా, వాళ్ళు మాత్రం గర్వంగా చెప్పుకోరా, ఇప్పుడు మీరందరూ కెప్టెన్స్ అయ్యారు, మీ పేరెంట్స్ అందరూ బయట ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు కదా, మరి నా పేరెంట్స్ కూడా అలాగే ఫీల్ అవ్వాలి కదా, నా భార్య కూడా ఫీల్ అవ్వాలి కదా అనేది అమర్ వాదన అనమాట. ప్రియాంక అశ్విని వెళ్ళారు, అక్కడ అమర్ రతిక వచ్చారు. అయితే ఇద్దరు కలిసి అమర్ని సేవ్ చేశారు, రతికని తీసేశారు, రతిక బాగా ఎమోషనల్ కూడా అయిపోయింది. తర్వాత అమర్ గౌతమ్ వెళ్తే అర్జున్ శివాజీ ఫొటోస్ వచ్చినాయి. సో సేమ్ అదే లాజిక్తో అర్జున్ సేవ్ చేశారు. అయితే శివాజీ యావర్ విషయంలో యావర్ని తీసేసి అర్జున్ని ప్రమోట్ చేస్తాను నేను, ముందుకు పంపిస్తాను అని చెప్పి ఆ స్టాండ్ ఏదైతే తీసుకున్నాడో, శివాజీ విషయం వచ్చేసరికి తీసేటప్పటికి అక్కడ డైరెక్ట్గా అది మాట్లాడకుండా గౌతమ్ నేను వెళ్ళేవాడిని కదా, నేను వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు, లేకపోతే అమర్ మార్చుకుంటానన్నాక నువ్వెందుకు ఆపావు అంటే తర్వాత అమర్ అండ్ అర్జున్ పిక్స్ వస్తే ఇబ్బంది అయిద్దనే, నువ్వు ఇబ్బంది పడకూడదని చెప్పి నువ్వు ఇలా చేసావా అని చెప్పి కొన్ని కామెంట్స్ అయితే చేశాడనమాట. అర్జున్ కూడా మధ్య మధ్యలో కొన్ని అమర్కి అగెనిస్ట్గా కొన్ని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నాడనమాట. ఏమి సాధిస్తే ఇప్పుడు మీరు డిజర్వ్ అన్డిజర్వ్ అనేది లేకుండా మీరు ఒకసారి కెప్టెన్ అయిన ఉండాలి, రెండోసారి నేను కెప్టెన్ చేయను అని చెప్పి ఆ వీక్ వాడు ఎంతో కష్టపడి ఉంటాడో ఆడి ఉంటాడో అలాంటి వాడికి అన్యాయం చేసినట్టే కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్జున్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడనమాట. అదే గ్యాప్లో శివాజీ కూడా చెప్పాడనమాట, ఏదైతే ఇప్పటి వరకు అమర్కి నేను సపోర్ట్ చేస్తానని స్టాండ్ తీసుకున్నాడో అక్కడ దాన్ని ఫ్లిప్ చేశాడు శివాజీ. ఏంటంటే మధ్యలో ఒకసారి అడిగాడంట, ఏమని డిప్యూటీస్ని ఎవరిని పెట్టుకుంటావు అని చెప్పి అడిగితే మనోడు ఉండి అమరు ఇంకెవరన్నా వాళ్లే అన్నాడంట, వాళ్లే మీన్స్ శోభ అండ్ ప్రియాంక అని. సో అక్కడ శివాజీ హర్ట్ అయ్యాడంట, ఇంకా వీడు మారతాడనుకున్నా నేను మారలేదు, సో మనోడికి చేసినా కానీ యూజ్ లేదు అనే ఉద్దేశంతో ఫిక్స్ అయిపోయాడంట. ఎందుకంటే ఇప్పుడు శివాజీ మాట ఏంటంటే ఆల్రెడీ ఇప్పటి వరకు వీఐపీ రూమ్ చూడని వాళ్ళు కెప్టెన్ కాని వాళ్ళు ఎవరికైనా డిప్యూటీస్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆ పాయింట్ కరెక్ట్గా కావచ్చు. కానీ అమర్కి ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, హౌస్లో ఎవరూ లేరు, ఉన్నది ఇద్దరు శోభ అండ్ ప్రియాంక. సో ఖచ్చితంగా అమర్ ఏదైనా చేయాల్సి వస్తే, ఫేవరబుల్గా చేయాల్సి వస్తే వాళ్ళకే వెళ్తుంది మైండ్, అదేమి పెద్ద తప్పు పట్టాల్సిన విషయం కాదు, అది మనిషి నైజమే అంతా.
మన పక్కన ఎవరు నిలబడతారో, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఖచ్చితంగా మనకి ఏదైనా ఫేవర్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పేరే గుర్తొస్తుంది, అమరకు కూడా వాళ్ళ పేరే గుర్తొచ్చింది. సో అక్కడ యాక్టింగ్ కానీ లేకపోతే ఫేవరటిజం కానీ ఏమీ లేదు అంటానికి. సో ఆ ఒక్క పాయింట్ని హైలైట్ చేస్తూ శివాజీ స్టాండ్ మొత్తం మార్చేశాడనమాట. తర్వాత లాస్ట్కి వచ్చరికి శోభా శివాజీ వచ్చి నుంచున్నారు, అక్కడ అమర్ అండ్ అర్జున్ ఫొటోస్ వచ్చినాయి అనమాట. ఇదైతే ఇక్కడ టూ మచ్ డ్రామా అయితే జరిగింది. ఏంటని అమర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తా, శోభ అయితే క్లియర్ కట్గా చెప్పేసింది, చెప్పి నేను అమర్కే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆ తర్వాత అర్జున్ కలెక్ట్ చేసుకున్నాడు. అర్జున్ కలెక్ట్ చేసుకుని ఎందుకు నేను డిజర్వింగ్ కాదు నాకు చెప్పు అని చెప్పి అడిగాడు అనమాట. అడిగినప్పుడు పై పైన ఏయో కొంచెం కవర్ చేయడానికి డైలాగ్స్ చెప్పింది, కానీ చివరిలో అయితే శోభ ఎక్కువసేపు ఏది కూడా దాయదనమాట, ఉన్నదిన్నట్టు ఓపెన్గా చెప్పేసింది, గట్టిగా చెప్పింది, అది కూడా తప్ప ఓపెన్ అనే సంగతి ఆలోచించదనమాట ఎండ్ రిజల్ట్ గురించి. అనేసింది ఆమె ఏమనింది, ఆమె అసలు కెప్టెన్ అవడమే నాకు ఇష్టం లేదు, నేను అమర్నే కెప్టెన్ చేస్తాను అని చెప్పి చెప్పేసింది. దాంతో ఆ ఒక పాయింట్తో అర్జున్ ట్రిగర్ అయిపోయాడు. అంటే అర్జున్ కూడా కొంచెం కవర్ చేసుకోవడానికి లాస్ట్ గేమ్లో అయితే కొంచెం యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఏంటంటే అతనికి కెప్టెన్ అవ్వాలని గట్టిగా ఉంది, కానీ మధ్యలో ఏం చెప్పాడంటే అరే నేను కావాలంటే వదిలేసేవాడిరా, కానీ శోభ అన్న మాటకి నేను ట్రిగర్ అయ్యాను, అందుకే నేను ఆగకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, ఆ అమ్మన్న మాట నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. అంటే ఇంక ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నీకు, నిన్ను కెప్టెన్ చేశాడని చెప్పి ఇంక ఇదే పనిగా మీరు ఎన్ని టాస్క్లు అని చెప్పి మిగతా వాళ్ళని పక్కన పెడతారు, ఎంతమందికి ఎన్నిసార్లు సపోర్ట్ చేసుకుంటా పోతారు అని చెప్పి క్వశ్చన్ చేసి అది ఒక వంకాన్ని చూపించుకొని అర్జున్ అయితే చెప్పాడు అనమాట, నేను మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి. ఇంకా శివాజీ కూడా చెప్పాం కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనేమో ఈ ఒకసారి వాడిని కానియండ్రా అని అన్నప్పుడు అదే అర్జున్ అదే వాళ్ళ వైఫ్ అన్నమాట. మరి శివాజీకి గుర్తులేదా, లేకపోతే కావాలని చెప్పి అక్కడ ఏదో అమర్ ముందు ఒక మాట అనేసి ఆ తర్వాత అర్జున్ చేయాలి అన్నాడా, లేకపోతే అర్జున్ గురించి పక్కన పెట్టేస్తే శివాజీ అమర్ని డిప్యూటీస్ విషయంలో శివాజీ మనసు మార్చుకున్నాడా? సో అమర్ డిప్యూటీస్ విషయంలో మనసు మార్చుకున్నాడైతే చివరిలో ఆమె అర్జున్ వాళ్ళ వైఫ్ నాకు బిడ్డలాగా నన్ను అడిగింది నేను చేయాలి అని చెప్పి అన్నది, మరి ఇది మాట మార్చినట్లు అంటే ఏ స్టాండ్ మీద శివాజీ ఉన్నాడనే విషయం అయితే ఎవరికి అర్థం కాలేదు. నిన్న ఎపిసోడ్లో కూడా ఫ్లిప్స్ అయితే చాలా ఉన్నాయి, ఫస్ట్ అమ్మని కెప్టెన్ చేద్దామన్నాడు, ఆ తర్వాత డిప్యూటీస్ గురించి మాట్లాడడం అర్జున్ కెప్టెన్ చేయాలని చెప్పి స్టాండ్ తీసుకున్నాడు. సరే నువ్వు ఈ మాట అన్న తర్వాత నేను ఈ స్టాండ్ మార్చుకున్నానని చెప్పినా బాగానే ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి పప్పి నన్ను అడిగేసరికి నాకు అమ్మాయి నా బిడ్డ లెక్క అనమాట, నేను ఆమె కోసం చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ ఈ స్టాండ్ తీసుకున్నాడు. అంటే ఒకరి దగ్గర ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా, బాగా అంటే బాగా ఫ్లిప్ చేస్తున్నాడు శివాజీకి. ఇది లాస్ట్ వీక్స్లోకి వచ్చరికి బాగా నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ఒక వీక్లో ఒక మాట మీద నిలబడట్లేదు. ఇంతకుముందు కూడా టాస్క్లు జరిగినప్పుడు ఆ టేకే బౌలో కూడా ఒకే ఎపిసోడ్లో మీరు 4-5 సార్లు మాటలు మార్చడం చూసాము, ఆఖరికి ఒట్టేసి కూడా అబద్ధం చెప్పిన విషయాలు మనం అయితే క్లియర్గా చూసాము అనమాట. శివాజీ మరి ఇది కావాలని చేస్తున్నాడో లేకపోతే ఎందుకు, అంటే ఒకవేళ బయట క్రేజ్ ఎంత ఉందో తెలుసుకొని మరి లేకపోతే యావరికి కావచ్చు ప్రశాంత్ కావచ్చు తానే అడ్డం అవుతున్నాడని భావిస్తున్నాడేమో, మరి కావాలని తను బ్యాడ్ చేసుకుంటున్నాడేమో అని అనుకోవచ్చు. కానీ అక్కడంతా కూడా ఏది ఎక్కువ రోజులు దాయలేరు అనుకున్నాం కదా, 12 వారాలు అయిపోయింది ఆల్రెడీ, 10 వారాలు మనడు బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, అందరినీ కూడా అందరి మీద అథారిటీ తీసుకుంటూనే వచ్చాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే కొంచెం అసలు అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఈ మాట మార్చడం అనేది శివాజీ విషయంలో మాత్రం చాలా అంటే చాలా నెగిటివ్ అవుతుంది. అమర్ విషయంలోనే కాదు, అమర్ ఏడుస్తుంటే కూడా కొన్ని డైలాగ్స్ కూడా వేసాడనమాట, ఎందుకురా ఏడుస్తావు నువ్వు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వర్కౌట్ కావంటే డ్రామాలో ఆపు అనే ఒక ఉద్దేశంలో ఆ మాటలు అన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరు చూసినా కానీ. నిజానికి ఎమోషనల్ అవుతున్నాడు అక్కడ, ఆల్రెడీ కెప్టెన్ అయిన అతన్ని 2వ సారి కెప్టెన్ చేయడానికి అందరూ రెడీ అయిపోతున్నారు, ఒక్కసారి కూడా నేను కెప్టెన్ కాలేదు, ఎఫర్ట్స్ పెట్టాను ఆడుతున్నాను కానీ నేను కెప్టెన్ కాలేకపోతున్నానే. మీ అందరి పేరెంట్స్ ఎలా అయితే అంటే ముందు అమర్ మాట్లాడుకున్నప్పుడు మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయాడు అనమాట, అందరి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు, మరి మా అమ్మ నాన్నలు కూడా బయట చెప్పుకోవాలి కదా అని చెప్పి చెప్పుకోమని అబ్బాయి ఇప్పుడు నిన్ను ఎవరు ఆపారు అంటున్నాడు. ఆల్రెడీ ఆపుతుంది శివాజీ మళ్ళీ ఎవరు ఆపారని క్వశ్చన్ చేశాడు. చివరికి అంతేకాకుండా 12 వారాలు నువ్వు ఏం చేసావు అని చెప్పి క్వశ్చన్ చేశాడు అనమాట, 12 వారాలు నువ్వు చేసింది ఏముంది ఇక్కడ అయి ఉండాల్సింది కదా నువ్వు అని చెప్పి నేనైతే మరి అలాగే చెప్పాడనమాట. మరి తేజు కూడా నన్ను చూడాలనుకుంటుంది కదా, నా తేజు కూడా నీకు బిడ్డలాగే అని చెప్పావు కదా అనగానే మళ్ళీ ఏమనంటే నన్ను అడగలేదు కదా అన్నాడు అనమాట, నన్ను అడగలేదు ఆమె నన్ను అడిగినట్టు నేను చేసేవాడేమో అని చెప్పి. అంటే ఎక్కడా కూడా తాను తీసుకున్న స్టాండ్ను తానే మార్చుకొని పైగా తానే మళ్ళీ అమర్ని ఎదురుగా ట్రోల్ చేయడం కూడా చూసాం మనము. ఏమని ఏడవ మాకు నువ్వు యాక్ట్ చేయి మాకు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఇవన్నీ సింపతీలు వర్కౌట్ కావు అంటే ఇప్పుడు అతను ఎమోషనల్గా అది ట్రూ ఎమోషన్ కాదనేది చూసేవాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. కానీ సింపతి డ్రామాలు ఆపు, సింపతి గేమ్స్ ఆపు అని చెప్పి కామెంట్ చేశాడు అనమాట. ఇంకా తర్వాత 2 సార్లు అడిగినా కానీ బిగ్ బాస్ ఇద్దరు కూడా శోభ అమర్ పేరు, శివాజీ
అర్జున్ పేరు చెప్పడంతో రెండోసారి అడిగి ఇంక వీళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. చివరికి ఒకసారికి బిగ్ బాస్ అయిపోయింది, డిసిషన్ తీసుకున్నాను లోపు బిగ్ బాస్ రెండు ఫొటోస్ కూడా కాల్ చేశారనమాట. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమర్ని కెప్టెన్ చేయాలని చెప్పి చివరికి ఫిక్స్ అయ్యారు, కానీ చాలా టైం తీసుకున్నారు దానికి. అర్జున్ కావచ్చు, శివాజీ కావచ్చు, ఈ ఎపిసోడ్లో అమర్కి దారుణంగా అన్యాయం చేశారని చెప్పాలి. ఓకే, అర్జున్ వాళ్ళ వైఫ్ అడిగి ఉండొచ్చు, అది కూడా అతను సెంటిమెంట్గా తీసుకుని ఉండొచ్చు, కానీ అమర్ అనేవాడు అర్జున్కి శత్రువేం కాదు, బయట కూడా వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్. సో కాబట్టి తన వైఫ్ కూడా అర్థం చేసుకుని ఉండేదేమో, మేబీ అమర్ని కెప్టెన్ చేసి ఉన్నట్టే కనుక, ఎందుకంటే అతను అంత ఎమోషనల్ అవుతున్నాడు, ఆ కెప్టెన్సీ అనేది బ్యాడ్జ్ని అంత బాగా తీసుకుంటున్నాడు కాబట్టి. మనోడు అర్జున్ కూడా అడిగాడు అనమాట, ఇప్పుడు ఈ కెప్టెన్సీ కాకపోతే నీకేమైనా కప్పు రాదా, లేకపోతే ఇదేమైనా కప్ప, ఎందుకురా ఏడుస్తున్నావు దానికోసం అని చెప్పి చాలా డైలాగ్స్ అన్నారు. చాలా డ్రామా అయితే జరిగింది నిన్న ఎపిసోడ్ మొత్తంలో చూసుకున్నట్టే. అమర్ గ్రాఫ్ అయితే మళ్ళీ పెరిగింది అనే చెప్పాలి. అతను ఏడ్చినందుకు ఎవరు కూడా తక్కువ చేయడానికి, తక్కువ చేయాలని కూడా ఎవరు అనుకోవట్లేదు. అది అతని ట్రూ ఎమోషన్. అక్కడ ఎవరున్నా కానీ అలాగే రియాక్ట్ అవుతారో, అలాగే రియాక్ట్ అవ్వాలి కూడా. ఎందుకంటే అతను ఒకటి అనుకున్నాడు, తన కెప్టెన్ అయితే తన పేరెంట్స్, తన వైఫ్ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనుకున్నాడు కాబట్టి అది అక్కడ జరగలేదని చెప్పి అతను చాలా అంటే చాలా బాధపడ్డాడు. అది అందరూ కూడా ఎవరున్నా కానీ అలాగే రియాక్ట్ అవుతారు. సో అమర్కి గ్రాఫ్ అయితే నిన్న బాగా పెరిగింది. శివాజీ మళ్ళీ ఫ్లిప్స్ అయితే చేశాడు, డబుల్ గేమ్ ఆడాడు అనిపించింది. శోభ అయితే పాపం అమర్ కోసం తను ఎడవటమే కాదు, శివాజీ చేతులు పట్టుకుని కూడా బతిమాలింది అన్న, ఈ ఒక్కసారికి వాడిని కెప్టెన్ చేయండి అన్న, ప్లీజ్ అన్న అని చెప్పి ఒక ఫ్రెండ్ కోసం ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. నిన్నటి ఎపిసోడ్ శోభకు కూడా చాలా పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది, చాలా మంచి ఎపిసోడ్ శోభకు కూడా. అమర్ కోసం ఆమె చేతులు పట్టుకుని ఏడవటం కూడా చూసాము, నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది. అమర్ ఏడుస్తున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. శివాజీ మాట మార్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్లిప్ అయినట్టు అనిపించింది. అర్జున్ కూడా కొంచెం తగ్గుంటే, అంటే తన కాజ్ ఓకే, తన భార్య కోసం చేస్తున్నాడు ఓకే, కానీ కాకపోతే అమర్ కూడా మంచి ఫ్రెండే కాబట్టి అమర్ కోసం ఒక్క సాక్రిఫైస్ చేస్తున్నట్టే, ఇంత దూరం తీసుకురాకుండా ముందే ఒప్పుకొని ఉన్నట్టే బాగుండేది అనిపించింది. మరి ఓవరాల్గా 82 ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? దీంట్లో ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరి ఆటలు ఎలా ఉన్నాయి, శివాజీకి బయట నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా, అర్జున్ ఆట ఎలా ఉంది, అలాగే అమర్ సింపతి గేమ్స్ ఆడుతున్నాడా లేకపోతే ట్రూగానే ఉన్నాడా, ఈ అన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.